ఈరోజు సంఘములో మీరెవరు మొట్టమొదట మీరు ఆర్ యు చర్చ్ సంఘములో నాటబడి సంఘము యొక్క క్రమములో సంఘము యొక్క పద్ధతిలో ఇష్టపడి లోబడి నడుస్తున్నటువంటి ప్రభు యొక్క పవిత్రమైన గొర్రెలేనా ఫస్ట్ మీ ప్రధాన కాపరి మీ కాపరి మీకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యాన్ని తింటూ నీళ్లను త్రాగుతూ ఎదుగుతున్నటువంటి విశ్వాసులేనా సెకండ్ ఎదుగుతున్నటువంటి మీరు మీ సంఘంలో మీరు పసిబిడ్డలా యవనస్తులా పెద్దలా లేకపోతే బిషప్లా లేకపోతే గొప్ప మేధాశక్తి కలిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి ఎంతో ఎంతో పరిచర్య జ్ఞానం కలిగినటువంటి గొప్ప వాళ్ళ మీరెవరు లేక మీరు సంఘంలో ఉంటూ సంఘానికి నష్టాన్ని కష్టాన్ని అవమానాన్ని తెచ్చేటువంటి వాళ్ళ ఎక్కడున్నారు మీరు మీరు పసిపిల్లలుగా ఉన్నా పర్వాలేదు పిల్లలుగా ఉన్నా పర్వాలేదు యవనులుగా ఉన్నా పర్వాలేదు మీరు పెద్దలుగా ఉన్నా పర్వాలేదు లేకపోతే అనుభవజ్ఞులుగా ఉన్నా పర్వాలేదు కానీ అవమానంగా ఉంటేనే కష్టం నీ వలన సంఘానికి గౌరవం రాకపోయినా సంఘానికి మాత్రం ఏమి రాకూడదు అవమానం రాకూడదు నీ వలన ఒకవేళ సంఘానికి కిరీటం రాకపోయినా జుట్టుకూడదు కిరీటం రాకపోతే పోయింది కనీసం ఏమవ్వకూడదు జుట్టుడకూడదు గుండు చేసేయకూడదు మీరు మీరెవరు అయితే అయ్యా ఈరోజు నేను అవమానంగా ఉన్నాను నేను ఆ స్థితిలో లేను అనే స్థితిలో మీరున్న ఈ సంఘంలో నేను ఏమని చెప్తున్నానంటే ఒకవేళ మార్కుల్లాగా మీరు ఉన్న మార్కులు వేయటానికి మార్కులే మీకు రాకపోయి గుడ్డు సున్నా మీకు వచ్చిన మిమ్మల్ని యోహాను అంటే ఎవరు ప్రియుడు నిన్ను ప్రియుడుగా చేసుకోగలిగిన శక్తి పరిశుద్ధాత్మకి ఉంది మార్కులాగా నిజంగా నువ్వు కన్ఫ్యూస్ అయితే మార్కులాగా నిజంగా మారు మనసు పొందితే నీ సంఘానికి నీ యొక్క పరిచయకు దీవనకరమైన వ్యక్తిగా నిన్ను మార్పు చేయటానికి నిన్నొక కిరీటంగా దేవుడు పెట్టటానికి సిద్ధంగా ఉన్నాడు దట్ ఈస్ పాసిబుల్ ఏ నోటుతో అయితే పనికి రాడు అనబడ్డాడో అదే నోటితో నాకు ఉపయోగకరమైన వాడు ప్రయోజనకరుడు అని అనిపించాడు ఇది కావాల్సిందంటే ఎక్కడ మనం అవమానం పొందామో అక్కడే మన ఘనతని చాటాలి ఎక్కడ నష్టపోయామో అక్కడే మరలా తిరిగి మనం మన యొక్క నిజాయితీ ఏంటో మనం రుజువు చేసుకోవాలి ఎవరికి మహిమ కలుగురు కాక మీరు సంఘానికి చెప్పండి ఎవరు ఎస్ ఒక కాపరిగా నన్ను అడిగితే నా మనసుల్లో మిమ్మల్ని గూర్చి నేను జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క వ్యక్తిని నేను జ్ఞాపకం చేసుకునేటప్పుడు మీరెవరు మీరేమిటి అనేది మీరు నాకు చూపించిన దాని ప్రకారం మీరు సంఘంలో కనుపరిచిన దాని ప్రకారం మీ మనసులో ఉంటే నాకేం తెలుస్తుంది మీ మనసులో ఉంటే నాకు తెలియదు కదా నేను ఏసుక్రీస్తుని కాదుగా ఎప్పుడో కళ్ళు మూసుకుంటే ఏదో ఒకటి చూపిస్తాడు అంతే ఆయన అది అంతే తప్ప నాకు పెద్ద ఏం తెలియదు నీ ప్రభువుకు నువ్వు ఎవరో తెలుసు నీ నీ కాపరికి నీకు తెలియాలంటే ఇట్స్ ఓన్లీ పాసిబుల్ త్రూ ప్రూఫ్ నీ లోన ఉన్న దాన్ని నువ్వేం చేయాలి నీ లోన ఉన్న ప్రేమ నువ్వు బహిర్గతంగా వెళ్ళగక్కాలి నీ ప్రేమ నీ ప్రభువుకి నీ ప్రేమ నీ పరిచయం నీ ప్రేమని నీ యొక్క వర్క్లో నువ్వు ప్రేమని ఎక్కడెక్కడెక్కడ చూపించాలి నువ్వు అక్కడ చూపిస్తే అప్పుడు పరిశుద్ధులు నిన్నేం చేస్తారు ఎస్ ఇస్ ఎ మ్యాన్ ఆఫ్ లవ్ ఇస్ ఎమన్ ఆఫ్ లవ్ ఎ మ్యాన్ ఆఫ్ కేర్ ఇస్ అ స్పిరిచువల్ పర్సన్ స్పిరిచువల్ ఉమెన్ రెస్పాన్సిబుల్ విమెన్ అని వాళ్ళు గుర్తించగలుగుతారు సో ఒక్కొక్కరిని నేను వీళ్ళ ఆత్మీయ స్థాయి ఏమిటి వీళ్ళ బలహీనతలు ఏమిటి వీళ్ళ బలాలు ఏమిటి వీళ్ళు కిరీటాలా మొట్టికాయలా వీళ్ళ సంతోషాలా గుంలో పోట్ల అనేటువంటి విషయాలు నా మనసులో మీ ఎన్ని వందల మంది మీరున్నా కూడా ప్రతి ఒక్కరి విషయంలో నాకు అవగాహన ఉంటుంది ఐ యూస్ టు ప్రే లార్డ్ దయచేసి నీ బిడ్డల్ని ఇలా ఉంచినందుకు నీకు స్తోత్రం మీరు ప్రభువుకి చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేవారు మీ ప్రధాన కాపరి మీ విషయంలో మీ కాపరి మీ విషయంలో ఖచ్చితంగా ఆనందిస్తున్నాడు మీరు ఆనందాన్ని కలిగించేవారు హలో లుయా